ప్రభావం కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురంలో ఎలికే రామబ్రహ్మానికి చెందిన టొబాకో, మిర్చి, మొక్కజొన్న పంటలను చింతపూడి వైఎస్ఆర్సీపీ కన్వీనర్ విఆర్ ఎలిజా, కొల్లాటి బాబ్జీ, బి హరిబాబు, కనికెళ్ల ప్రసాద్, కాటూరి ఏలియా, మల్లీటి బాబి, గురిజాల పార్థసారథి, కనపర్తి సత్యనారాయణ, కొల్లాటి శ్రీను, బళ్ళి మురళి, బుదేకుల పాపారావు, బుజ్జురి సత్యనారాయణ, మల్లెల సూర్య తదితరులు పరిశీలించి ప్రభుత్వం నష్టపోయిన తోటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు క్వింటల్ అంటే ఎంత వాల్యూ ఉంటుంది యావరేజ్? యావరేజ్ రెండు లక్షల మరి వచ్చింది. యూరింగ్ చేసే మీద లక్ష రూపాయలు లాస్ ఎకరానికి లాస్ ఉంటుంది అండి. ఇప్పుడు వరకు 50,000 లాస్ ఉంటుంది అండి. ఎకరానికి ఇప్పుడు 50,000 లాస్ ఉంటుంది. తర్వాత వచ్చి తయారయ్యి అమ్మేసరికి ఇలా పడిపోవటం వల్ల 100,000 లాస్ అండి రైతుకి. ఇప్పుడు మీరు పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి? ఎకరానికి 30,000 పెట్టుబడి అండి. 70,000 పెట్టుబడి అండి. ఓన్లీ మందు వస్తాండి. లేబర్ అండి. కౌలు కట్టాలి. కౌలు 30,000 పెట్టుబడి, 30,000 అండి. లేబర్ అండి. లేబర్ వచ్చి 20,000 అవుతుంది. 75,000 అవుతుందండి. ఎకరానికి వచ్చి 75,000 పెట్టుబడి పెట్టానండి. ఇప్పుడు వరకు ఇప్పుడు దీని వల్ల 100,000 లాస్ అండి. ఇంకెతనే లాస్ లోకి వెళ్తారు. ఇంకా లాస్ లోకి వెళ్తుందండి. ఇప్పుడు తయారు చేసినా అంత రాదండి. పంట నష్టాలని పరిశీలించడానికి రావడం జరిగింది. అయితే ఇది చూస్తామంటే ఇది పొగాకు తోట. దీన్ని ఏమంటారండి? ఏం పొగాకు అంటే వర్జీనా పొగాకు. ఈ వర్జీనా పొగాకు ఇక్కడ పండిస్తున్నారు రైతు వెనకే రామబ్రహ్మం గారి తోటలో మేము ఉన్నాము ఆయన చేలో. ఇక్కడ రామబ్రహ్మం గారు చెప్తున్నది ఏంటంటే ఎకరానికి వచ్చి 50,000 రూపాయలు ఇప్పటి వరకు నష్టం పట్టడం జరిగిందని చెప్పారు. మరి ఈ లెక్కన ఎక్కి చూసినా కానీ కన్ను చూపు మేర అంతా కూడా పొగాకేసి ఉంది. మరి ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున నష్టం వేసుకుంటే ఎంతమంది రైతులకి 8,000 రూపాయలు నష్టం వచ్చిందనేది మనకు అంచనా వేసుకోవచ్చు. అయితే ఈ తుఫాన్ని బాధితులుగా ప్రభుత్వం ఈ రైతులను గుర్తించి రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చేటట్టు చూడాలి. అది కాకుండా ఇప్పుడు జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కూడా వారు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మా ప్రభుత్వం రేపు రాబోయే ప్రభుత్వం 2019లో మా ప్రభుత్వం రాబోతుంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా అనేది ఒక పథకం పెట్టడం జరిగింది. దాంట్లో 4,000 కోట్లతోటి ఒక నిధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతులు నష్టపోకుండా ఆ నిధిలో నుండి రైతులకి మరి నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే 4,000 కోట్లతోటి మరి రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఇలాంటి నష్టపోయిన రైతులందరికీ కూడా మరి మేము భరోసాగా ఉంటామని వారికి చేయూతగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.